మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లాలో మరి ఈరోజు మల్కాజ్గిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మాతృశక్తి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి యమున పాఠక్ గారు. వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మహిళలను ప్రోత్సహించడంలో ఆవిర అత్యున్నత స్థానంలో నిలబడ్డారు. ఒక మహిళా శక్తి, మరి ఆ మహిళా శక్తి ఈరోజు మాతృశక్తి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి నిజంగా ఒక స్వీపర్ దగ్గర నుండి మొదలుపెట్టి అత్యున్నత స్థాయిలో నంది అవార్డులను పురస్కారం అందుకున్నటువంటి వారి వరకు వీరు వారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గుర్తించి ఈరోజు తీసుకొచ్చి వారిని ప్రోత్సహిస్తూ మరి అవార్డు ప్రదానోత్సవం చేయడము అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఎక్కువగా అత్యున్నతంగా ఎదిగినటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు, కానీ వారి కాలనీలో ఉండి కనీసం జిహెచ్ఎంసీలో ఊడ్చేటువంటి వారి దగ్గర నుండి మొదలుపెట్టి ప్రతి మహిళ అవార్డుకు నిజంగా అందుకోవడానికి ఆవిడకు పూర్తి హక్కు ఉంది అని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళను గౌరవిస్తూ తాను మాతృశక్తి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే అది మహోన్నతులకే సాధ్యమవుతుంది. నిజంగా ఆవిడ మహిళా శక్తి, ఎంతో మందికి మహిళలకు స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తి అయినటువంటి యమున పాఠక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఎంత కష్టపడి నిర్వహించారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి యమున పాఠక్ గారు. ఈరోజు మాతృశక్తి కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహిళలను మీరు అవార్డుతో సత్కరించారు, ఎలా అనిపించింది మీకు? మీ స్టేజ్ పైన కొన్ని వందలాది మందికి సత్కరించారు, ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని మీరు తలపెట్టాలి, మరి అది అత్యంత దిగ్విజయంగా పూర్తయింది, ఎలా అనిపిస్తుంది? ఒక సేయింగ్ ఉంటుంది చూసారా, హనుమంతుడికట ఆయన శక్తి తెలియదుట, ఆయనని బాగా కీర్తిస్తే పొగిడితే మాత్రం అప్పుడు ఆయన శక్తి తెలుస్తుందిట. మన మహిళలకు కూడా అంతే అనుకుంటాను నేను. అంటే తనలో ఉన్న శక్తిని, అందుకే చూసారా అమ్మవారి శక్తిని మూడు భాగాలుగా విభజిస్తేనే లక్ష్మీ పార్వతి సరస్వతి ఆ ముగ్గురు కలిస్తే మహాశక్తి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా ఈరోజు మాతృశక్తి అనేది ఇంతమంది మాతృమూర్తులందరూ కూడా కలిస్తే మహాశక్తి అని చెప్పడమే ప్రథమ లక్ష్యంగా ఈ వేదిక. ఇందులో మీరు ఇందాక చెప్పినట్టుగా క్షేత్రస్థాయి నుంచి అన్ని స్థాయిల వాళ్ళు, అన్నిటికి అతీతంగా భాష, ప్రాంతం, కులం, మతం, మీరు చూసారు అందరూ వచ్చారుగా. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిం మహిళలు ఉన్నారు, ఎంతమంది సోదరి మహిళలు ఉన్నారు, అందరూ అన్ని వర్గాల నుంచి వచ్చారు, అన్ని కులాలకు అతీతంగా వచ్చారు, ప్రాంతానికి అతీతంగా వచ్చారు, భాషకు అతీతంగా వచ్చారు. అందరం ఎవరు అంటే మనని కలుపుతుంది మహిళ, మనమందరం మాతృమూర్తులం. సో ఈ మాతృమూర్తులు అందరూ కూడా మన శక్తులు అని వాళ్ళు మనకి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవ్వరూ తెలియజేయరు. కాబట్టి భగవంతుని స్తుతించడానికి ఇంతమంది ఉన్నాం, కానీ మనల్ని మన గురించి మన శక్తి గురించి చెప్పడానికి ఎవరూ లేరు. మీకు నేను, నాకు మీరు. సో మనమందరం ఒకళ్ళకొకరం అది మన శక్తి తత్వాన్ని మనం గుర్తించాలి, మనం మాతృశక్తులుగా ఎదగాలి. ఎప్పుడైతే ఇంకా చాలు చెప్పింది చాలు, ఇంకా మనం మహిళ అంటే సెకండ్ రేట్ సిటిజన్, మహిళ అంటే తక్కువ కాదు. ఎందుకు మనం వాటిని నమ్ముతున్నాం, ఎందుకు ప్రోత్సహిస్తున్నాం, ఎందుకు ఏకీభవిస్తున్నాం? ఖండిద్దాం, మనం శక్తులం, మాతృశక్తులం, మాతృతత్వాన్ని బోధించే, అలాగే శక్తివంతంగా మన ఇంట్లో ఉన్న కుటుంబాన్ని, మన ఇంట్లో ఉన్న కుటుంబాన్ని కానివ్వండి, సమాజాన్ని కానివ్వండి, ప్రగతి వైపు నడిపించే సత్తా ఉన్నవాళ్ళం అని మన చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. సో మామూలుగా అవార్డు ప్రదానోత్సవం అంటే నారీ శక్తి, మహిళా శక్తి ఇలాంటి పేరు పెట్టిస్తారు. డిఫరెంట్గా మొత్తం చాలా డిఫరెంట్గా మాతృశక్తి, మాతృమూర్తిని తీసుకొని మాతృశక్తి అన్న ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? నాకు మన వేదాల సారం చెప్తుందిట, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన వేద సారం ఇది, ఎక్కడో కాదు ఎవరో కాదు, మన కంటి మీద ఉన్న తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దేవాలు, మన గురువు మన అతిథి. ఇలా మన సమాజంలో అందరినీ ఎలా గౌరవించుకోవాలో మన పెద్దలు, మన వేద సారాంశం అది. సో అందులో మొట్టమొదటి వాక్యం మాతృమూర్తి. సో అంటే ఎంత గొప్ప విలువ మనకి మన పెద్దలు ఇచ్చారు, మనం ఎందుకు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం? సో ఈరోజు మాతృతత్వం అంటే క్షమించే గుణం ఉంది, లాలించే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, తప్పు చేస్తే దండించే గుణం ఉంది. ఇన్ని గుణాలు ఉన్న మాతృమూర్తి తన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా చాలా సమర్థవంతంగా నడిపే ఒక శక్తిగా మారాలన్నది ఈ కాన్సెప్ట్. సో అక్కడ అలాంటి కాన్సెప్ట్తో మనం మహిళా సాధికారత, మహిళా సాధికారత అని మాట్లాడుతూ ఉంటాం. కానీ మహిళా సాధికారత అంటే మాటల్లో కాదండి, ఎప్పుడైతే మనం ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఈక్వాలిటీ, మనం మగవాళ్ళతో ఈక్వాలిటీ అంటున్నాం కదా, ఎందుకు మగవాళ్ళతో ఈక్వాలిటీ? ఇక్కడ కావాల్సిన సెన్సిటివిటీ, ముందు ఈక్వాలిటీ రావాల్సింది మనలో. మనం చూసే చిన్న చూపు ఉంటుంది చూసారా,
అయ్యో మన ఇంట్లో పనిచేసే వాళ్ళని అప్రిషియేట్ చేయలేం, మనతో తోటిగా పనిచేసే వాళ్ళని మనతో కూడా ఉన్న వాళ్ళని మనం అప్రిషియేట్ చేయలేం, మన ఇళ్ళల్లో ఉన్న మహిళల్ని మనం అప్రిషియేట్ చేయలేం. ఇలాంటప్పుడు మనం బయటికి వెళ్ళి ఎలా మాట్లాడగలుగుతాం సాధికారత గురించి? సో ప్రక్షాళన అనేది, మానసిక ప్రక్షాళన అనేది మనలో స్టార్ట్ అవ్వాలి. చెడు థాట్స్ వదిలేయాలి. హంస ఎలాగైతే పాలని నీళ్ళని ఇస్తే పాలని మాత్రమే తీసుకుంటుందో, ఈ చెడును వదిలేసి మంచిని మాత్రమే తీసుకుందాం. తోటి మహిళని ముందు మనం గౌరవిద్దాం. ఏ మహిళ అయినా అవనండి, ఎవరైనా అయ్యి ఉండండి, అన్నిటికి అతీతంగా మహిళ అయితే చాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కాకి దెబ్బ తగిలి పడితే 100 కాకులు పోగుతాయి. వాటికి మనం అంటాం ఇట్స్ ఇన్ఫీరియర్ స్పీషీస్ అంటాం. వాటికి తెలివితేటలు, మాట్లాడే ఆలోచన మనలాంటివి అన్నీ ఏమీ లేవు. మనకి భగవంతుడు అన్నిటికైనా ఉత్తమ జన్మ మానవ జన్మ అంటాడు మరీ ముఖ్యంగా. సో అలాంటి జన్మెత్తిన మనం మాత్రం ఎందుకు విషం విరజిల్లుతున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు? తోటి మహిళని అంటారు, ఇద్దరు మహిళలు ఉంటే సఖ్యత ఉండదు అంటారు. ఇది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పారు ఇద్దరు మహిళలు కలిస్తే సఖ్యత ఉండదని? ఈరోజు ఇది వేదిక, ఇద్దరు మహిళలు కాదు మహిళా ప్రభంజనం మనం చూసాం ఇక్కడ. అంటే ఆడదానికి ఆడదే శత్రువు అని ఎప్పటి నుండో వస్తోంది, ఇప్పుడు ఆడదానికి ఆడదే మిత్రువు అని మీరు నిరూపించారు. దీనిపైన మీ స్పందన? ప్రతి ఆడదాని వెనక ఇంకొక ఆడది ఉండాల్సిన అవసరం ఉంది. తన ఎదుగుదలలో, తన ప్రగతిలో, తన ఉన్నతిలో, అన్నిట్లో నేనున్నాను అని రావాలి. ఎందుకు ఒక ఇంకొక మహిళ బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే ఇంకొకరు బాగుంటారు, అలా మొత్తం మహిళా సమాజమే బాగుంటుంది. ఈ ఆలోచన చైతన్యం మనకు రావాల్సిన అవసరం ఉంది. దానివైపు మనం అడుగులు వేయాల్సిన అవసరం. అది ఎప్పుడైతే ఆ మార్పు మొదలు, ఆ మార్పు మన నుంచి మొదలవ్వాలి, మన నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎవరు చెప్పారండి మహిళ ఎందుకు? ఎవరు కండిషన్ చేస్తున్నారు? మీరు సెకండ్ రేట్ సిటిజన్ నమ్మేస్తారా? మీ మనసుకు తెలియదా ఏది తప్పో ఏదో? భగవంతుడు మనకిచ్చాడు కదా. అంటే మనకంటే తక్కువ స్పీషీస్ అంటే ఇన్ఫీరియర్ స్పీషీస్ అంటారు పక్షులు, వాటికి ఉన్నంత జ్ఞానం మనకు లేదా? ఒక పక్షి పడితే 100 పక్షులు వస్తున్నాయే, ఒక మహిళని ఎవరన్నా అంటే 100 మంది కాదు మహిళా ప్రభంజనం మొదలు రావాలి. ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో అప్పుడు నిజమైన సాధికారత. ముందు మహిళలలో సఖ్యత రావాలి. ఒక మహిళ తోటి మహిళని గౌరవించాలి అన్నిటికీ అతీతంగా. అందుకే ఈ ప్లాట్ఫామ్ మీద మీరు చూశారు స్వీపర్ని చూశారు, డొమెస్టిక్ వర్కర్ని చూశారు, కుక్కుని చూశారు, కార్పొరేట్ రంగంలో ఉన్న వ్యక్తిని చూశారు, సోషల్ వర్కర్ని చూశారు, డొమెస్టిక్ వర్కర్ని చూశారు, మహిళా పారిశ్రామికవేత్తల్ని చూశారు, పారిశుద్ధ కార్మికుల్ని చూశారు. ఇంకెక్కడండి ఈ ఈక్వాలిటీని చాటి చెప్పడమే ముఖ్య ఉద్దేశం. మహిళా శక్తిని, ఓ మహిళా మేలుకో, నీలో ఉన్న మాతృమూర్తి తత్వాన్ని మేల్కొలుపు, నీ కుటుంబాన్ని ఏలుకో, సమాజాన్ని ఏలుకో, అది నీ చేతుల్లో ఉంది అనేది చెప్పే ఒక మాధ్యమమే ఇది. అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో స్కీమ్స్ అండి, మహిళ ఆడపిల్ల పుడితే చాలు అని బాధపడే రోజుల నుంచి ఆడపిల్ల అంటే లక్ష్మి అని సుకన్య యోజన, అలా ఎన్ని ఒకట ముద్రా యోజన, సుకన్య యోజన, స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, ఇలా ఒకటేమిటి రెండేమిటి ఉజ్వల పథకం, ఇలా ఒకటేంటి రెండేంటి ఎన్ని పథకాలు ఆయన తీసుకొచ్చారు, ఆవాజ్ యోజన, ఏది ఉన్నా కూడా మహిళ ఆడపిల్ల పుడితే తర్వాత తను స్వయం శక్తిగా ఎదిగి తన కాలం నిలబడే తత్వానికి కూడా మోడీ గారు ప్రతిదీ ఎన్ని స్కీమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, చదువుకి, తన వృత్తి విద్యలకి, స్కిల్ డెవలప్మెంట్కి, ఇన్ని అంటే తన ఉపాధి కల్పించే శక్తిగా ఎదగాలని ఒక ఆంటర్ప్రినర్గా మహిళలకి ఎంతో స్కోప్ ఇస్తూ, మరి మోడీ గారు ఒకటేంటి రెండేంటి చట్టాలు సవరణలు తీసుకొచ్చారు, అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, పోక్సో చట్టాన్ని సవరించి మరి డెత్ పెనల్టీ తీసుకొచ్చారు, ఎవరైతే మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల, చిన్నపిల్లల పట్ల ఆకృత్యాలు చేసి ఏదైతే చేస్తారో వాళ్ళకి పోక్సో చట్టం ద్వారా డెత్ పెనల్టీ ఇచ్చారు. అలాగే మీరు చూస్తే నిర్భయ ఫండ్ ఒకటి క్రియేట్ చేశాము ఆ ప్రతి రాష్ట్రానికి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి 60-70% కేంద్ర నిధులు మంజూరు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఎంతమందికి కూడా ఆశా వర్కర్స్ కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, వీళ్ళందరికీ డైరెక్ట్గా నేరుగా కేంద్రం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెప్పే ఒక అద్భుతమైన మాధ్యమమే ఈ యొక్క మాధ్యమం. ఇన్ని కూడా కేంద్రం ఎంత పెద్ద పెట్టిస్తుంది మహిళలకి, ఎన్ని రకాలుగా ఇస్తుంది, దీన్ని పూర్తిగా సంపూర్ణంగా నేను ఈరోజు టీఆర్ఎన్ మాధ్యమం ద్వారా కోరుకుంటున్నాను. ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. నిజంగా ఇది పూర్తిగా కూడా ఇంత చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇది ప్రతి గడప గడప ప్రతి మహిళకి చేరాలి, ప్రతి ఆడపిల్లకి చేరాలి. నిజంగా మహిళా సాధికారత మరి ఈరోజు చాలా గర్వంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను చాలా గర్విస్తున్నాను. వారి అడుగుజాడల్లో ఈరోజు మహిళా సాధికారత వైపే మేము అడుగులు వేస్తూ ఉన్నాను. ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీరు బీజేపీ పార్టీలో స్పోక్ పర్సన్గా ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు, మరి ఈ యొక్క బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని బయట ప్రచారం జరుగుతోంది, అంటే
నిజంగా ప్రతిపక్షాలు మతతత్వ పార్టీ కాబట్టి మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు సాగుతున్నాయని విమర్శలిస్తున్నారు. దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి? భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కే సాథ్ ఆగే బడ్నా, అది మోడీ గారు మాకు ఇచ్చిన పిలుపు. సో దానికి నిదర్శనమే ఈ కార్యక్రమం ఈరోజు. మీరు చూసారా, ఇక్కడ ఎవరూ లేరు. మోడీ గారు చెప్పిందే అది, సబ్కా సాథ్ అందరితో కలిసి, సబ్కా వికాస్ ప్రతి ఒక్కరి యొక్క వారి చైతన్యం వారి యొక్క ప్రగతి ఉన్నతి ఇవన్నీ మోడీ గారు చెప్పారు. సబ్కా విశ్వాస్, ఈరోజు ఇంతమంది మహిళల విశ్వాసాన్ని మీరు చూశారు. సో ఇంతమంది మహిళల విశ్వాసం మన పట్ల ఉంది అంటే అది మోడీ గారి స్ఫూర్తి. కాబట్టి ఇంతమందితో మీరు ఇక్కడ కుల మతానికి అతీతంగా ఇంతమంది మహిళలు వచ్చారో చూశారు. ముస్లిం మహిళలు వచ్చారు, క్రిస్టియన్ మహిళలు వచ్చారు, కులానికి అతీతంగా ఎంతోమంది వచ్చారు. మరి వీళ్ళందరూ వచ్చి ఎంత హక్కున వాళ్ళు హక్కులో చేర్చుకొని మాట్లాడారు అంటే మనం వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూడండి, మైనారిటీ వెల్ఫేర్ కోసం ఇక్కడ మీకు ఇందా కూడా డిస్ప్లేలో పెట్టాను. మైనారిటీ వెల్ఫేర్ మీద ఎన్నెన్ని స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే ఎన్ని సంక్షేమ పథకాలు అందరినీ ఉద్దేశించి ఎన్ని చేస్తారండి? ట్రిపుల్ తలాక్ లాంటి ఒక సోషల్ ఈవెల్ నుంచి ఎంతమంది మహిళలు ముస్లిం సోదరి మనలు బారిన పడుతూ ఉంటే దాని నుంచి ఎంతమందికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ చెప్పండి. సో అలాగా ఇందాక స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎస్పెషలీ మైనారిటీ వెల్ఫేర్ను ఉద్దేశించి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, తర్వాత లోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ప్రోగ్రామ్లో కూడా ప్రథమంగా మేము దాని గురించి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇంత చేస్తున్నప్పుడు మతతత్వ పార్టీ అంటే ఈరోజు వాళ్ళకి ఏం, ఇప్పుడు విమర్శలు ఎవరు చేస్తారు, పన్నున్న చెట్టుకే రాయలేస్తారు అన్నట్టుగా మోడీ గారు చేస్తున్నారు. ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు, ఆయన కార్యకర్తలకు కూడా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి క్షేత్రస్థాయిలో. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మేము పని చేస్తున్నాం కాబట్టి ప్రజల ఒక ప్రేమని ఆదరణని నోచుకోగలుగుతాను. పని చేసుకుంటూ వెళ్తున్నాం, మాకు దేంతో సంబంధం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము రూలింగ్లో ఉన్నామా, మేము అపోజిషన్ అన్నా మేము చూడటం లేదు. మేము ప్రజల పక్షాన ఉన్నామా, ధర్మం పట్ల ఉన్నాం, ధర్మాన్ని నమ్ముతున్నామా, ధర్మబద్ధంగా పనిచేస్తున్నామా, న్యాయంగా ఉన్నామా, ప్రజలకు ప్రభుత్వ ఫలితాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నామా అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు పోతాము. కాబట్టి అది మీరు చూస్తూ ఉన్నారు. లేకపోతే ఇంతమంది ఒక్క ఫోన్ కాల్తో ఇంతమందికి ఎందుకు వస్తారండి? ఎవరికైనా మేము డబ్బులు ఇచ్చామా, ఎవరినైనా గుంజుకొని వచ్చామా, లాక్కుంటూ వచ్చామా? వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానంతో ఈరోజు వచ్చారు. ఈరోజు మనం చేస్తున్న పనే ఇంతమంది ప్రేమ, ఇంతమంది ప్రేమతో ఇంతమంది ఈరోజు మహిళలు వచ్చారు. అన్ని వర్గాల నుంచి వచ్చారు. అందరూ ప్రశాంతంగా హాయిగా కూర్చున్నారు, ఓపికగా కూర్చున్నారు. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చారు. మల్కాజ్గిరిలో అయితే మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతం నుంచి ఎంతోమంది మహిళలు వచ్చారు, ఆత్మీయంగా వచ్చారు. నేను ఏమని చెప్పాలి, ఎంతోమంది మీడియా మంత్రులు వచ్చారు, ఇన్ని రంగాల నుంచి ఇంతమంది వచ్చారు. అసలు నాకు ఐ హ్యావ్ నో వర్డ్స్, నాకు స్పీచ్ లెస్, నాకు అసలు పాట రావట్లేదు. ఈరోజు మీరు ఇంతటి ప్రపంచంలో మీకంటూ ఒక ప్రపంచాన్ని మీరు సృష్టించేసుకున్నారు. ఈరోజు అందరికీ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశీర్వదించారు. అలాంటి ఆశీర్వాదం అందుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అనంతమైన ఈ సృష్టి నా ఒక్కరి సొంతం కాదు. అందరూ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. నేను ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అన్నారు. అందరి సంతోషంలో మన సంతోషం, సంతోషం సగం బలం కాదు, సంతోషం పూర్తి బలం. నేను ఒక్కరే బాగుండాలనే ఆలోచన నుంచి నేను, నా కుటుంబం, నా తోటివారు, మన 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 మనకున్న సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఆ రకంగా అడుగులేయాలి. సో అందరూ బాగుండాలి అంతే, ఎందుకంటే నేనేం చెప్పలేను. సాహసి లాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఆడపిల్లల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని వెలికి తీయడానికి, మేము ఏమైనా సాధించామనే స్ఫూర్తిని నింపడానికి అత్యద్భుతమైనటువంటి సాహసి కార్యక్రమం తలపెట్టారు. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని? ఈరోజు మీరు చూడండి, మా మహిళ చాలా వీక్ అంటారు. మహిళ ఎందులో వీక్ కాదు, అందుకే ఆవిడ శక్తి స్వరూపిణిగా మన పెద్దలు అనాదిగా కొలుస్తూ ఉన్నారు. మహిషాసుర మర్దినిగా అమ్మ అందరికీ తెలుసు, అమ్మ రూపం చూసాం మనం. అలాగే ఇలా ఎన్నో రూపాలు అమ్మవారు శక్తి రూపాలు మనం చూసాం. కానీ ఈరోజు మహిళ అదే కండిషనింగ్ అవుతా ఉంది. ఒక సైకాలజిస్ట్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, మైండ్ కండిషనింగ్ నెగటివ్ కండిషన్గా అవుతా ఉంది, నువ్వు వీక్, నువ్వు ఏం చేయలేవని. ఇఫ్ గివెన్ ట్రైనింగ్, వెదర్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఒక ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా అన్ని రంగాల్లో, ఇప్పుడు ఆర్మీలో మహిళలు వెళ్తున్నారు, రిక్రూట్ అవుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్లో కూడా మహిళలు చాలా, ఈవెన్ యాంటీ నక్సల్ స్క్వాడ్లో కూడా మొన్న మహిళల్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఫిజికల్ ట్రైనింగ్తో మహిళ కూడా చాలా, మెంటలీ మహిళ చాలా స్ట్రాంగ్ బై ద వే.
మగవాళ్ళకంటే ఒకంత ఎక్కువగానే ఆ మహిళ స్ట్రాంగ్. ఇది చాలామందికి తెలుసో తెలియదు. సో సైకలాజికల్గా షీఈస్ వెరీ స్ట్రాంగ్, ఇమోషనలీ షీ స్ట్రాంగ్, ఫిజికల్గా కూడా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల షీ కెన్ బి వెరీ స్ట్రాంగ్. సో అది ఎప్పుడైతే మహిళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను అదే అంటాను, మీరు మీ ఆడపిల్లల్ని స్కూల్లో వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ డిఫెన్స్ ట్రైనింగ్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూళ్ళలో మాత్రం ముందు ఫస్ట్ చేసేసేయండి. సో నేను అదే చెప్తాను. అదే ఉద్దేశంతో చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో ఇక్కడ మన మల్కాజ్గిరి ప్రాంతంలో 7th, 8th, 9th, 10th ఈ క్లాసెస్లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా మనము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అండ్ అశ్విని ఆనంద్ గారు నా క్లాస్మేట్, ఇంటర్నేషనల్ ట్రైనరు, మరి తను ట్రైనింగ్ తన ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పిస్తున్నాను. సాహసి నా పెట్ ప్రాజెక్ట్, నాకు చాలా నా మనసుకు చాలా క్లోజ్ అయిన ప్రాజెక్ట్. వనితల ఆత్మ సంరక్షణకే తలపెట్టిన ఒక మహాయజ్ఞమే సాహసి. సో ఇలా ప్రతి మహిళ, ప్రతి ఆడపిల్ల ఒక సాహసిగా మారాలనేది నా ఆకాంక్ష. సో అది గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేసాము, బస్తీ మహిళలకు ఇస్తున్నాము, కాలనీ మహిళలకు కూడా ఇస్తున్నాము. రానున్న రోజుల్లో పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా సాహసిని ఒక పెద్ద యజ్ఞంగా చేయబోతా ఉన్నాం. ప్రతి మహిళ తన ఆత్మస్థైర్యంతో, ఆత్మధైర్యంతో ముందుకెళ్ళి సాహసిగా మారాలన్నదే ఆకాంక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఒక మహిళగా ఇచ్చేటువంటి సూచన ఏంటి, అంటే ఎలా ఉండాలని వారికి ఏం స్ఫూర్తి నింపుతున్నారు? ఐ థింక్ ఈ కార్యక్రమమే ఒక పెద్ద పీట అవుతుంది అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈరోజు ఎంతోమంది మహిళలు వాళ్ళని మనం గౌరవించుకున్నాం, ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ లాగా లేదా మీకు? ఎంతోమంది మహిళలు, సో మెనీ ఆఫ్ దెమ్, ఇంతమంది అద్భుతమైన మహిళలు మనం కలుసుకున్నాం. సో ఒకరికి ఒకరు స్ట్రెంగ్త్ 5,000 ఒకలాగుండవు, 5,000 ఒకలాగుండవు. సో ఈ 5,000 కలిస్తేనే అది బలం. సో ఈరోజు వచ్చిన మహిళలందరూ కూడా నేను అలాగే భావిస్తున్నాను, అందరం కలిస్తేనే అది బలం. అందులో ఎవరు లేకపోయినా కూడా అది మంచిది కాదు. సో యూనిటీ అనేది మనలో ఉండాలి. ఒక మహిళగా ఇంకొక మహిళను అర్థం చేసుకుందాం, సపోర్ట్ చేద్దాం, అర్థం చేసుకుందాం, ఏమి చేయలేకపోయినా కనీసం మోరల్ సపోర్ట్ ఇద్దాం, అది చాలు. ఒక మహిళ ఎంతో ముందుకెళ్తుంది, ఆ ఒక మహిళ ముందుకెళ్తుంది అంటే మహిళా సమాజం ముందుకెళ్తుందని మనం మర్చిపోకూడదు. సో ఆ మహిళా సమాజం మాతృశక్తులుగా ఎదగాలి, స్థిరపడాలి అనేది నా ఆకాంక్ష. అంటే ఈరోజు అవార్డులతో పాటు భగవద్గీతను కూడా అందరికీ అందించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? నా జీవితంలో నా 11వ ఏట నేను భగవద్గీత చదివానండి, అది నా జీవితాన్ని, నా రాతని మార్చింది. సో గీత నేర్చుకో రాత మార్చుకో అంటారు కదా, అలాగా భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక అద్భుతమైన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి, మానవాళికి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ అంటాను నేను. అంటే ఎనలేని, దానికి విలువ కట్టలేము మనం. అది మనం కనుక అది నేర్చుకొని తరిస్తే, మన జీవితంలో ఆచరిస్తే ఆ తరించినట్టే అంటాను. సో అది మత గ్రంథంగా చూడకుండా అది ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ మాడ్యూల్గా చూస్తే మన జీవితాల్లో చాలా వరకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి అవరోధాలు వచ్చినా ఈజీగా, అవలీలగా మనం అవి వాటిని ఎదురీది నిలబడే ఒక శక్తి మనకి భగవద్గీత ఇస్తుంది. అందుకే కనీసం రోజు ఏదో ఒక భాషలో, మీకు భాష రాకపోయినా, తెలుగు రాకపోయినా, ఏదో ఒక భాషలో మీరు భగవద్గీతని తప్పకుండా కూడా చదవండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని ఆచరించండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మాతృశక్తి అవార్డు ద్వారా ఎంతోమంది మహిళలను ప్రోత్సహించినటువంటి యమునా పాఠక్ గారు కూడా అత్యున్నత పదవులు పొందాలని, మరి ఆ మహిళా గళాన్ని, మహిళా శక్తిని తన గళం ద్వారా వినిపించి మహిళలకు కావాల్సినటువంటి హక్కులను పోరాడి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ TR9 టీవీ. కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్.
కాల్ టు 9100885512 9100885